హైకోర్టు సంచలన నిర్ణయం. జగన్ కేసు ఎన్ఐఏకు అప్పగింత. ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్ఐఏకు బదిలీ చేయాలని వైఎస్ జగన్ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశముందని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై కేంద్ర రాష్ట్రాలను హైకోర్టు గతంలోనే అడిగి తెలుసుకుంది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే తామే తీసుకుంటామని హైకోర్టు తెలిసి చెప్పడంతో కేంద్రం దిగొచ్చి ఎన్ఐఏ విచారణకు అంగీకరించింది. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసును ఎన్ఐఏకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును ఇప్పటికే ఎన్ఐఏ సుమోటోగా విచారణకు తీసుకోవాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇకపై జగన్ పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో ఏపీ ప్రభుత్వ జోక్యం ఉండకూడదని స్పష్టం చేసింది. జగన్ పై దాడి కేసులో కుట్రకోణంపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయకపోవడం పట్ల హైకోర్టు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసును ఎన్ఐఏకు అప్పగించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. కానీ నిజాలు బయటికి రావాలంటే ఎన్ఐఏ దర్యాప్తే సరైనదని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా ఆలస్యమయ్యే కొద్దీ సాక్ష్యాలు తారుమారయ్యే పరిస్థితి ఉందని పిటిషనర్ తాలూకు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. దాంతో హైకోర్టు విచారణను వాయిదా వేయకుండా కేసును ఎన్ఐఏకు అప్పగించింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని వివీఐపీ లాంజ్లో అక్టోబర్ 25వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. రక్షణ శాఖకు చెందిన తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ దారుణ ఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉందనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం మినహా కేంద్రం మొదలు అన్ని రాజకీయ పక్షాలు అనుమానిస్తూ వచ్చాయి. ఎయిర్పోర్టు భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఉన్నతాధికారులు కూడా ప్రాథమిక విచారణలో ఇదే నిర్ధారణకు వచ్చారు. అయితే ఘటన జరిగిన మరుక్షణం నుంచే కేసును నిర్వీర్యం చేసేందుకు పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడుతూ వచ్చింది. ఆ క్రమంలోనే సీఎం చంద్రబాబు మొదలు డీజీపీ ఆర్పీ ఠాకూర్, మంత్రులు, టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. వైఎస్ జగన్పై సానుభూతి కోసమే శ్రీనివాసరావు దాడి చేశాడని ఏకపక్షంగా ప్రకటనలు చేశారు. ఏదో చిన్నపాటి ఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు హైకోర్టు ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడంతో అసలు విషయం బయటపడనుంది.